రాజన్న సిరిసిల్ల జిల్లాలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో నిన్న కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి, దుకాణాల్లోకి మరియు మరమగ్గ కార్ఖానాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే ప్రజలను మున్సిపల్ సిబ్బంది పునరావాస కేంద్రానికి తరలించారు. సిరిసిల్లలో రెడ్ అలర్ట్ ప్రకటించగానే ఈ నెల సెప్టెంబర్ 7న వచ్చిన వరద అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు తమ వాహనాలను సురక్షిత ప్రాంతంలో నిలపడానికి తరలించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్ స్టాండ్, సంజీవ నగర్, అశోక్ నగర్, అనంత నగర్, వెంకంపేట రోడ్డు మరియు శాంతినగర్ వరద నీటితో నిండిపోయాయి. సిరిసిల్ల నుండి వేములవాడ వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు కోతకు గురవడంతో ఆర్టీసీ బస్సుతో పాటు కారు మరియు ఆటో రోడ్డుపై నుండి ప్రవహిస్తున్న నీటి నుండి వెళ్లే ప్రయత్నం చేయగా వరద నీటిలోనే చిక్కుకుపోవడంతో స్థానికులు సహాయంతో బయటకు తీశారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పాటు వాగులు, వంకలు, వర్రెలు పొంగి పొర్లడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. Gracias.